శ్రీకాకుళం జిల్లా బూర్జా మండలంలో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం బూర్జా మండలం 14వ ఆర్థిక సంఘం నిధులు సుమారు 65 లక్షల రూపాయలతో పనుకపార్త నుండి అల్లెన వరకు లింక్ రోడ్లు మరియు తోటవాడ నుండి కొమ్మువలస వరకు లింక్ రోడ్డు శంకుస్థాపన చేశారు. పనుకపార్త గ్రామంలో గ్రామ సచివాలయ సిబ్బందితో రివ్యూ నిర్వహించారు. అనంతరం తోటవాడలో జరిగిన సమావేశంలో అక్కడ ప్రజలు కొన్ని సమస్యలు స్పీకర్ తమ్మినేని దృష్టికి తీసుకువెళ్లారు. వివరాల్లోకి వెళ్తే పూర్ణసాగరం చెరువు సుమారు 100 ఎకరాలు, దాని కింద 2000 ఎకరాలు సాగు భూమి ఉందని, కానీ ప్రతి సంవత్సరం నీరు లేక ఇబ్బంది అవుతుందని, కావున కాలువ ద్వారా వచ్చే విధంగా కార్యాచరణ చేపట్టాలని కోరారు. అదేవిధంగా గ్రామంలో మొన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఒక పట్టా కూడా రాలేదని, మా గ్రామంలో ప్రభుత్వ స్థలం కూడా లేదని, ప్రభుత్వమే స్థలం కొనుగోలు చేసి పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరారు. మరియు రాజుపేట గ్రామానికి తాగునీరు ఇబ్బందిగా ఉందని, తాగునీరు కావాలని ఇక్కడ ప్రజలు కోరారు. దానికి స్పీకర్ తమ్మినేని సానుకూలంగా స్పందించి త్వరలో మీ హామీలు నెరవేరుస్తామని మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఖండపు గోవిందరావు, జడ్పీటీసీ అభ్యర్థి జట్టిపురపు రామారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి వీటి వల్ల మాకు ఇబ్బందులు ఉన్నాయి. సిక్స్త్ ఆఫ్ వ్యాలిడేషన్ ఎప్పుడో పంపించాయని చేసి అక్కడికి కమిషనర్ దగ్గర పెట్టుకొని కూర్చున్నాడు. ఆయన దగ్గర 6 నెలలు అవుతుంది. ఇది ఎవరికంటారు? ఇది అడ్మినిస్ట్రేషన్ మీద పడదా? ఎవరు కమిషనర్? ఎవరు? గిరిజ శంకర్ ఎప్పుడు అని మాకు కనిపిస్తారు. పైన ఏమో స్టేట్ లెవెల్ అర్థమైంది కాదు. కాదు, దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వకపోతే ఇలాగే ఉంటాయి. ఆయన మా ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్క అర్హత కలిగినటువంటి లబ్ధిదారుడికి న్యాయం చెయ్యండి అని ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరిని కమిషనర్ని సెక్రటరీని భుజాన్ని చూస్తారు. వీళ్ళు చేయాలి. అది వాట్ ఈస్ ద మైండ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ ఇన్ ఫేవర్ ఆఫ్ హిజ్ మైండ్. దే హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ది పాలసీ. ఈయన దగ్గర పెట్టుకొని కూర్చున్నాడు మాట్లాడతాను.